మాఘమాసం ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైతే ధనుర్మాసం మహావిష్ణువుకు ఇష్టమైనది. మరి కార్తీక మాసం ప్రత్యేకత ఏమిటి? కార్తీక మాసాన శైవ క్షేత్రాల్లో మహావిష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే బ్రహ్మహత్యాది మహాపాతకాలు తొలగిపోతాయని భక్తులు ఎందుకు విశ్వసిస్తారు? వీటన్నింటినీ ఓసారి పరిశీలిస్తే కార్తీక మాసంలో దేశం నలుమూలలా ఉన్న శివాలయాల్లోనూ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు జరుపుతారు. విశేష అర్చనలతో భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు నెరవేరుస్తాడు అనేది ప్రతీతి. ఇలా కార్తీక మాసం శైవ క్షేత్రాలకు ముడిపడి ఉండటంతో నెలంతా జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం నుంచి శైవ క్షేత్రాలన్నీ భక్తజనంతో కిటకిటలాడతాయి. అసాధారణ శిల్పకళతో అలరారే మహాశైవ క్షేత్రం శ్రీకాళహస్తి. తిరుపతికి 35 కిలోమీటర్ల దూరంలో ఉండే అక్కడ పరమశివుడు వాయులింగంగా దర్శనమిస్తాడు. సర్వముఖి నదీ తీరంలో వెలసిన శ్రీకాళహస్తీశ్వరుడిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. శైవ క్షేత్రాల సందడిలో రాష్ట్రంలో కొలువైన పంచరామాలది ప్రత్యేక స్థానం. పంచరామాల్లో మొదటిది గుంటూరు జిల్లాలో కొలువుతీరిన అమరారామం. అమరారామం గుంటూరు పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నది అమరావతి క్షేత్రం. అక్కడ స్వామివారు అమరేశ్వరుడు, అమ్మవారు బాలచాముండి, క్షేత్ర పాలకుడు వేణుగోపాల స్వామి. దక్షరామము పంచరామాల్లో రెండవది, శక్తిపీఠం కూడా అయిన తూర్పుగోదావరి జిల్లాలోని దక్షరామం. కొలువైయున్నది భీమేశ్వరుడు, అమ్మవారు మాణిక్యాంబ. భీమేశ్వరలింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది. తూర్పు చాళుక్యుల కాలంలో క్రీస్తు శకం 892-922 మధ్య ఈ ఆలయం నిర్మితమైంది. సోమారామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమారామం స్వామివారు సోమేశ్వరుడు, అమ్మవారు రాజరాజేశ్వరి. చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 3వ శతాబ్దంలో నిర్మించాడు. విశేషమేంటంటే మామూలు రోజుల్లో నలుపు తెలుపుల్లో ఉండే శివలింగం అమావాస్య రోజుల్లో గోధుమ రంగులోకి మారుతుంది. కుమార భీమారామము తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట సమీపంలో కొలువైయున్నది కుమార భీమారామము. స్వామివారు భీమేశ్వరుడు, తల్లి బాలత్రిపురా సుందరి. దీనిని చాళుక్య భీముడు నిర్మించాడని చెబుతుంటారు. భీమారామ శివలింగం 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. క్షీరారామం క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో కొలువుతీరింది. స్వామివారు రామలింగేశ్వరుడు, అమ్మవారు పార్వతి. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఆలయ క్షేత్ర పాలకుడు జనార్దనుడు. 9 అంతస్తులతో 20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం అక్కడి ప్రత్యేకం. ఇక తెలంగాణలో సుప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ. హైదరాబాద్కి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ క్షేత్రంలో ఆరాధ్య దైవం రాజరాజేశ్వరుడు. భక్తులు కోరిన కోరికలు తీర్చే రాజన్నగా ఇక్కడి దైవం పేరొందాడు. ఈ రాజరాజేశ్వర క్షేత్రం నందు కార్తీక మాసం 5 సోమవారం నందు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 11 రుతువుల చేత అత్యంత వైభవేదంగా ఉదయం 5 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు జరుగుతుంటాయి. ఇవేగాక రాష్ట్రంలోని లేపాక్షి, మహానంది, కీసరగుట్ట వంటి మరెన్నో శైవ క్షేత్రాలు. కోటప్పకుండ వద్ద త్రికోటాద్రిపై కొలువైన కోటయ్యను భక్తులు కష్టాలు తొలగించాలని వేడుకుంటారు. ప్రతి శివాలయము హరుని నామస్మరణతో మారుమోగుతుంది.